ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈ రోజు మీకోసం ఈ లుక్ క్రియేట్ చేస్తున్నానండి. ఎలాగో మనకి వరుసనే ఫెస్టివల్స్ వచ్చేసినాయి, వరలక్ష్మి వ్రతం వచ్చింది, తర్వాత రాఖీ ఉంది, బక్రీద్ ఉంది, చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. సో సింపుల్ గా న్యాచురల్ గా కనిపించడానికి ఎలా ఈ లుక్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మనకి వరుసనే ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ మీద చాలా ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. మనకి ఆన్లైన్ సేల్స్ అయితే చాలా ఉన్నాయి, నేను మీకు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు బిగినర్ అయితే మాత్రం ఈ సేల్స్ ని బెనిఫిట్ గా తీసుకోండి, ఎందుకంటే మీకు హాఫ్ ఆఫ్ ద రేట్ కి వచ్చేస్తాయి, లేదా 70% ఆఫ్ కూడా ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చింది అంటే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నానండి. మాయిశ్చరైజర్ ఏమీ లేదు, నివియా క్రీమ్ అప్లై చేసేసుకున్నాను. ఫేస్ అయితే నార్మల్ గానే ఉంది కదా. అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంటే చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది స్కిన్ మీద. సో నెక్స్ట్ మనం, నేను ఈ వీడియోలో ఏంటంటే మీకు 2 ఆప్షన్స్ చూపిస్తున్నానండి. ప్రతి స్టెప్ లో 2 ఆప్షన్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫేస్ కి అప్లై చేసుకోవడానికి నేను ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఒకటి లాక్మీ సీసీ క్రీమ్ అండి, ఇంకొకటి వచ్చి లాక్టోకాలమైన్. సో ఈ రోజు నేను లాక్మీ సీసీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే నా స్కిన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే కలర్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను నా హ్యాండ్ మీద పెట్టుకుని దాన్ని వార్మ్ చేస్తానండి, అంటే జస్ట్ అలా ట్యాప్ చేస్తాను. దానివల్ల ఏంటంటే అన్ఈవెన్ గా ఏమైనా ఉన్నా కానీ చక్కగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత డాట్స్ పెట్టేసుకుని ఫేస్ మొత్తం అప్లై చేసేసుకుందాం. ఫేస్ మొత్తం అప్లై చేసుకునేటప్పుడు మీరు చక్కగా ఈవెన్ గా పెట్టుకోండి. మీకు ఎక్కడైనా డార్క్ స్పాట్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేసేటట్టు పెట్టుకోండి. మీలో చాలా మంది అడిగారు బిగినర్స్ కోసం వీడియోస్ చేయమని. సో మేకప్ వీడియోస్ బిగినర్స్ కోసం చాలా వస్తాయండి. ఈ మేకప్ వీడియో కూడా బిగినర్స్ ఈజీగా చేసుకోవాలని నేను సింపుల్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను హ్యాండ్ తో బ్లెండ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బ్యూటీ బ్లెండర్ అండ్ ఇంకొకటి హ్యాండ్ అనమాట. సో బ్యూటీ బ్లెండర్ అంటే బిగినర్స్ దగ్గర అంతగా ఉండకపోవచ్చు. సో హ్యాండ్ తో ఎలా బ్లెండ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. హ్యాండ్ తో బ్లెండ్ చేసుకోవడం కోసం మీరు ఏమీ మొహమాట పడవసరం లేదండి. పెద్ద పెద్ద బ్యూటీషియన్స్ కానీ ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ కానీ మీకు చూసినట్లయితే హ్యాండ్ తోనే బ్లెండ్ చేస్తారు. సో మీరు హ్యాండ్ తో బ్లెండ్ చేసుకోవడం గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే బ్లెండింగ్ విధానం తెలియాలి మీకు. మీరు ఎప్పుడైనా కానీ డౌన్వర్డ్ డైరెక్షన్ లో బ్లెండ్ చేయాలండి. మీరు హెయిర్, మీకు ఒకవేళ ఫేషియల్ హెయిర్ ఉందనుకోండి, మీరు పైకి రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు హెయిర్ అంతా డిస్టర్బ్ అయ్యి కనిపిస్తుంది. సో కిందకి అనుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలా ఈవెన్ గా ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనకి ఈవెన్ గా కనిపిస్తుంది. ఒక్క 2 మినిట్స్ అలా ఉంటే సరిపోతుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఐ మేకప్ స్టార్ట్ చేసేసుకుందాం మనం. సో ఐ మేకప్ కూడా నేను చాలా సింపుల్ గా చూపిస్తున్నానండి. దీనికోసం కూడా 2 ప్రొడక్ట్స్ చూపిస్తాను. ఒకటి మెబ్లిన్ అండి, దీన్ని ప్యాలెట్స్ అంటారు. సో ఇంకొకటి మెస్క్లేయర్. మెస్క్లేయర్ నుంచి ఇది ఒక మంచి గ్రీనిష్ టైప్ లో, కాపర్ టైప్ లో మిక్స్ అయిన కలర్ అనమాట. నేను శారీ గ్రీన్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ ఐ షాడో యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఒక ప్లఫీగా ఉండే బ్రష్ అనమాట. ఇది ఐ షాడోస్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు. నేను మీకు ఇంకొక వీడియో చేస్తాను, బ్రషెస్ అవన్నీ అడిగారు కదా, క్లియర్ గా ఆ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు నేనేంటంటే అప్లై చేసుకునేటప్పుడు మీరు క్లియర్ గా చూడాల్సింది ఏంటంటే ఐ షాడో ఎప్పుడైనా ఐ స్టార్టింగ్ నుంచి, అంటే మీకు ఐ ఎండింగ్ ఉంటుంది కదా కార్నర్, ఆ కార్నర్ నుంచి లోపలికి అనుకోవాలండి, నోస్ సైడ్ ని అనుకోవాలి. సో ఎప్పుడైనా కానీ ఏ ఐ షాడో అప్లై చేసినా నోస్ సైడ్ లైట్ కలర్ లో ఉండాలి, అవుటర్ సైడ్ వచ్చేసి థిక్ కలర్ లో ఉండాలి. అలాగే ఐ మొత్తానికి అప్లై చేయకూడదండి, ఐ లిడ్ కి మాత్రమే అప్లై చేయాలి. చూపించాను కదా, ఇట్లా ఓన్లీ ఐ లిడ్ కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ అంటే ప్యాచీ ప్యాచీగా లేకోకుండా జస్ట్ స్ప్రెడ్ చేసుకోండి. ఆ బ్రష్ వచ్చేసి మీకు కొంచెం స్పాంజ్ టైప్ లో ఉంటుంది స్టార్టింగ్. సో దాంతో స్ప్రెడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఎలాంటి హార్ష్నెస్ అనేది కనిపించదు. సో ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే మిస్క్లేయర్ కూడా చాలా క్రీమీగా ఉంటుందండి, స్ప్రెడ్డింగ్ కూడా బాగుంటుంది. చూసారు కదా, చాలా తక్కువ ప్రొడక్ట్ తీసుకున్నాను. నేను ఇంతకన్నా ఎక్కువ చేయట్లేదండి, ఎందుకంటే ట్రెడిషనల్ గా అలాగే న్యాచురల్ గా కనిపించాలనుకుంటున్నాను కాబట్టి. జస్ట్ లైట్ కలర్ కోసం నేను టింట్ ఇచ్చాను. నేను ఇప్పుడు ఐ లాషెస్ కి, అంటే ఏమీ ఐ లాషెస్ కర్లర్స్ కానీ ఇలాంటివి ఏం అప్లై చేయట్లేదు, జస్ట్ కాజల్ అప్లై చేస్తున్నాను.
కాజల్ కోసం కూడా మనకి టూ ఆప్షన్స్ ఇస్తున్నాను, ఒకటి మెబిలిన్ అండి, ఇంకొకటి ఎన్వైబి. సో ఈ రోజు నేను ఎన్వైబి యూజ్ చేస్తాను. ఇదేంటంటే జెట్ బ్లాక్ లో ఉంటుంది, అలాగే చాలా క్రీమీ కన్సిస్టెన్సీ అండి. సో ఇది అప్లై చేసి చూపిస్తాను నేను మీకు. ఓన్లీ ఐ మేకప్ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ రీసెంట్ గా వీడియో అప్లోడ్ చేశాను, మీ అందరికి బాగా నచ్చింది. ఆ వీడియో ఒకసారి చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఐకి కాజల్ అప్లై చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే, కార్నర్ నుంచి ఫ్రంట్ కి అప్లై చేయండి. మీ ఐస్ చిన్నవి అయితే మాత్రం స్టార్టింగ్ వరకు అప్లై చేయొద్దు, జస్ట్ హాఫ్ అప్లై చేసుకోండి. అలా అయితే మీ ఐస్ ఇంకా పెద్దగా కనిపిస్తాయి. సో మీకు పెద్దగా ఉన్న ఐస్ అయినా కానీ మీరు హాఫ్ నుంచి కవర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ ఎడ్జ్ మాత్రం కవర్ చేయొద్దు. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ అంటే బయట పక్కకు మాత్రం కవర్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీ ఐస్ చాలా బాగుంటాయండి. సో మీకేమైనా స్ట్రెస్ ఉండి ఇలా అనిపించినా గానీ, ఇబ్బందిగా ఉన్న కళ్ళు, ఇలా చేసుకున్నట్లయితే ఈ మేకప్ చాలా బాగుంటుంది. నిద్ర లేకపోయినా అలాంటప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ నేను ఐ లైనర్ అప్లై చేసుకుంటున్నాను. ఐ లైనర్ కోసం నేను ఎలైటింగ్ తీసుకున్నాను, ఇందులో లాక్మీ కూడా బాగుంటుందండి. సో మీరు ఎప్పుడు ఐ లైనర్ అప్లై చేసుకున్నా మీ ఐస్ అనేవి కిందకి చూస్తూ ఉండాలి. మీరు మిర్రర్ ని ఇలా ప్లేస్ చేసుకున్నారనుకోండి కింద పక్కకి, మీరు ఆటోమేటిక్ గా కిందకి చూస్తారు. సో దట్ మీకేమవుతుందంటే అప్లై చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. సో ఐ లైనర్ అప్లై చేసుకునే వీడియో కావాలన్నారు చాలా మంది, నేను వీడియో చేస్తానండి. పర్టికులర్ గా దానికోసం ఒక వీడియో చేస్తాను, లిక్విడ్ ఐ లైనర్ కోసం కూడా. సో ఏంటంటే మీకు ఏమి కంగారు లేదు, చిన్నగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసేసుకోవాలండి. నేనేంటంటే వింగ్ లైనర్ కానీ ఏమి అప్లై చేయట్లేదు ఇక్కడ, జస్ట్ నా ఐ ఎంత ఉందో అంతవరకే చేస్తున్నాను. ఎందుకంటే డ్రామాటిక్ గా ఏమీ కనిపించాలని అనుకోవట్లేదు, నేను నేచురల్ గా ఉండాలనుకుంటున్నాను. సో చూసారు కదా టూ ఐస్ కి డిఫరెన్స్ ఎలా ఉందో, ఐ మేకప్ చేసిన తర్వాత చేయకముందు టూ సైడ్స్ చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఈచ్ సైడ్ కూడా కవర్ చేసేద్దాం. సేమ్ ప్రాసెస్ అండి, జస్ట్ త్రీ స్టెప్స్. ఒకటి ఐ లాషెస్ ఫస్ట్ వచ్చేసి ఐ షాడో అప్లై చేసుకోవాలి. ఐ షాడో అప్లై చేసుకున్నప్పుడు ఎడ్జెస్ లో హైలైట్ అవ్వాలి, ఎక్కువ కలర్ ఉండాలి. లోపలికి వచ్చేసరికి లైట్ కలర్ ఉండాలి. సో చూసారు కదా ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాజల్, సెకండ్ స్టెప్ కాజల్ అనమాట. ఇది కూడా అంతే, హాఫ్ నుంచి కవర్ చేస్తున్నాను బయటకి. సో ఇలా అప్లై చేసేసుకుందాం. హాఫ్ అప్లై చేసుకున్నప్పుడు మన ఐస్ చాలా బాగుంటాయి. అండ్ మీకు ఇంకా చిన్న ఐస్ ఉన్నాయి అంటే మాత్రం ఇలా అప్లై చేసుకుంటే మీకు ఐస్ చాలా పెద్దగా కనిపిస్తాయి. నెక్స్ట్ నేను ఐ లైనర్ అప్లై చేస్తున్నాను. ఐ లైనర్ అప్లై చేసుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది మిర్రర్ కిందకి పెట్టుకోవటం, సో దట్ మీరు కళ్ళు కిందకి చూస్తారు కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తుంది. మీరు అలాగే పెట్టుకునేటప్పుడు ఏంటంటే మీ పింకీ ఫింగర్ ఉంటుంది కదా చిటికిన వేలిని, మీ చీక్ బోన్ మీద పెట్టుకుంటే మీకు ప్రెషర్ అనేది బాగుంటుంది, బేస్ అనేది కొంచెం ఏమంటారు పట్టు ఉంటుంది అన్నమాట. సో మీరు ఈజీగా మూవ్ చేయొచ్చు. ఐ లైనర్ అప్లై చేసిన తర్వాత లుక్ చాలా బాగుంటుందండి, చూసారు కదా ఎంత నేచురల్ గా కనిపిస్తుందో. నెక్స్ట్ నేను పౌడర్ తో సెట్ చేసేసుకుంటున్నాను మొత్తం. మీకు ఇక్కడ కావాలి అంటే కనుక మీరు చీక్స్ కి ఏమన్నా టింట్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే లిప్ కలర్స్ కి లిప్స్టిక్స్ కి వచ్చేవే చీక్స్ కూడా వస్తున్నాయి కదా, సో ఆ టింట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే బ్లషర్ అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే బిగినర్స్ కోసం చేస్తున్నాను కాబట్టి అవి ఏం అప్లై చేయట్లేదు, జస్ట్ అప్లై చేసేసుకుంటున్నానండి. పౌడర్ పెట్టేసి సెట్ చేసేసుకుంటున్నాను మొత్తం. ఇది మెబ్లిన్ అండి, పర్ల్ నాది షేడ్. సో ఇది బెస్ట్ కలర్ అనమాట, నాకు బాగా సెట్ అవుతుంది కలర్ నా స్కిన్ టోన్ కి చక్కగా. ఎక్కడ వెట్ గా లేకోకుండా మీకు ఎక్కడెక్కడైతే చెమట పడుతుందనో లేకపోతే ఎక్కడైతే స్ప్రెడ్ అయిపోతుంది అనుకుంటున్నారో అక్కడ బాగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ నేను లిప్స్ కి వచ్చేసాను. లిప్స్ కి ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను లిప్ పెన్సిల్ తీసుకున్నాను. ఇది హుడా బ్యూటీ పెన్సిల్ అండి. సో సమ్ మంచి ఫెస్టివ్ లుక్ కాన్నాను కాబట్టి మనం మిగతావంతా డల్ గా ఉంది, లిప్స్ హైలైట్ చేద్దామని మంచి రెడ్డిష్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక పింక్ నెయిల్ లిప్స్టిక్ తీసుకొని జస్ట్ డ్యాప్ చేశానండి.
మనకి ఎప్పుడైనా కానీ లిప్స్టిక్ అప్లై చేసుకునేటప్పుడు బిగినర్స్ కి రాదు, అవుట్ లైన్ వెళ్ళిపోతుంది. అందుకనే జస్ట్ డాట్స్ పెట్టుకుని డ్యాప్ చేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది. చూసారు కదా, అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా బయటకు వెళ్ళలేదు కదా. లిప్స్టిక్ అలా అప్లై చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను స్టిక్కర్ పెట్టేసుకుంటాను. ఈ స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ టైంలో లిప్స్టిక్ అనేది డ్రై అయిపోతుంది. మన లిప్స్ చాలా బాగుంటాయండి, ఎక్కువ షైనింగ్ గా లేకోకుండా న్యాచురల్ గా కనిపిస్తాయి. సో ట్రెడిషనల్ లుక్ అన్నాక మనం కుంకుమ పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది. సో కుంకుమ పెట్టేసుకుందాం. కుంకుమ పెట్టేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో లుక్ ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోద్దు. చాలా న్యాచురల్ గా ఉంటుంది. మీరు ఎక్కడ హెవీగా అప్లై చేసుకున్నట్టు కానీ ఏం అనిపించదండి, మీరు మేకప్ చేసుకున్నట్టు కానీ ఏం అనిపించదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.